పరిమాణ చేరు మీరు ఫస్ట్ కరెక్ట్ ఉన్న తర్వాత మమ్మల్ని అడుగుడు ఎవడ వెళ్ళిన వ్యక్తి కాదు పంట పండించిన వ్యక్తి కాదు అన్నా చెప్పినాడు ఫస్ట్ చెప్పిండు మన దాన ఖర్చు ఏంటి పిల్ల ఖర్చు ఏంటి అన్ని రేట్లు ఎవరు డిసైడ్ చేస్తారు కోడి రేట్ ఎవరు డిసైడ్ చేస్తారు దాన్ని ఒకసారి ఆలోచించాడు సిద్దిపేట సిద్దిపేట అనేది ఎందుకంటే సిద్దిపేటలో కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు రేట్ తగ్గింది మనం ఎవరు పిల్లలు ఎక్కలేము కంపెనీలలో పడుతున్నాయి ప్రైజే పిల్లలు వంద రూపాయలు రేట్ అందరూ ఖచ్చితంగా ఆలోచించుకోరు ఎందుకంటే మనకి భయపెడుతుంది రెండు నెలలు మనం వచ్చిన తర్వాత నా సమ్మర్ బ్యాచ్ లేదు నా బ్యాచ్ ఉంది ఇప్పుడు నేను బ్యాచ్ ఒక 150 రూపాయలు లాస్ అవుతుంది 2 రూపాయలు 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 2 రూ
మీటింగ్ రావట్లేదని నా ఒపీనియన్. ఎక్కడ మీటింగ్ ఈ 1000 రూపాయలు ఇచ్చిన 3000 ఇచ్చిన మన ముచ్చట మాట్లాడుతారు. ఒక బ్యాచ్ కు 100 రూపాయలు ఓ ఏదేతురా 1000 రూపాయల నుంచి 2000 నుంచి 3000 ఎవడో ముచ్చట కొడు తినడం పైసలు ఆ తిన మనిషి మనిషి పుట్టడు ఉన్నాడు తినడు 10 మంది కష్టపడి పని చేసుకుంటున్నాం మన పైసలు తిన్నానంటే ఆల్రెడీ ట్రేడర్లు ఇవ్వడే మంత పెద్దదే మీ దగ్గర నాకు తెలిసి 15 రూపాయలు 10 రూపాయలు మైనస్ తీసుకొని ఎవరు కూడా అంత పెద్ద ఉన్నత స్థాయిలో పోతారని నేనైతే ఆలోచిస్తానే దీన్ని ఆలోచించి ఖచ్చితంగా మనలో విప్లవం రావాలి మస్తమన్నా కేసీఆర్ ఏం చేస్తారా తెలంగాణ చేస్తారా బాపూడ చేస్తారా అని చెప్తారు ఈయన చేస్తారా రాష్ట్రం మెచ్చిన పని అదే చూస్తున్నాడు ఒకళ్ళతో ఇద్దరితో స్టార్ట్ టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే నా ఒపీనియన్ అయితే కరీంనగర్ లో ఎడ్యుకేషన్ తక్కువ ఉంది ఓన్ ఫార్మర్స్ ఎక్కువ ఉన్నాయి మనలాంటి చిన్న ఫార్మర్లు ఎక్కువ ఉన్నారు పెద్ద పెద్ద ఫార్మర్ల కన్నా చిన్న ఫార్మర్లు ఎక్కువ ఉన్నారు పిల్లల్ని తొక్కేస్తే తర్వాత అంతా మాదే రాజ్యం అన్నావు ఉద్దేశంతో రేటు తగ్గియడం కానీ పిల్ల రేటు దాదాపు 3 నెలల 53 రూపాయలు రేటు పిల్ల ఏ రోజైనా ఇయ్యాల బండి వేయడం కూడా నాకు అర్థమైతే ఇయ్యాల రాత్రి ఏ రేట్ అవుతున్నారా ఆయన ఏమవుతుంది 10 రూపాయలు 20 రూపాయలు లాగుతున్నా ఒక చిన్న మాట రాగ రాగ ఇయ్యాల నిన్న మీ అందరితో ఇద్దరు ఇవాళ రాగ నా మిత్రుడు మా పక్కన కార్యాలయ గ్రామంగా ప్రకాష్ అని మా యూనియన్ లో మెంబరే ఆయన ఇంతకు వచ్చి దాదాపు ఆయన ఒక 6 సంవత్సరాలు ఫామ్ పెట్టి 6 సంవత్సరాల అనుభవంలో ఒక 3 బ్యాచ్లు కలిగినాయి అన్న నాకు ఇప్పుడు నాకు ఆయన ఫోన్ రావడం నేను ఫోన్ ఎత్తి ఫోన్ ఎందుకు రావట్లేదు నేను పాపడు ఆయన నాటుకోలేసింది అది అన్న ఏమైనా ఫోన్ ఎందుకు రావట్లేదు ఎందుకు అత్తలేవు అని అంటే అన్న నేను ఫారం అమ్ముకున్నాను 30 లక్షలకు అమ్ముకున్నాను 11 జాగా ఫారం అమ్ముకున్నాను అన్న నా కన్నులో నీళ్ళు ఎంత దారుణం అన్న కోడి కొంత జాగా అన్న 30 లక్షలు 11 జాగా ఆల్రెడీ మన మెంబరు ఫోన్ రావట్లేదు రెస్పాండ్ అయిపోయి ఏమంటే మీరు పేరు ఎడిపోయారు ఫోన్ ఎందుకు రావట్లేదు అన్న ఉన్నాడు ఇలా భూమి దృష్టం కాకుండా లేకపోతే నేను అసిడోలే నా భూమి ఎవరైనా కొంటా కొలుస్తానికి వెళ్ళాలి చాలా అంటే చాలా పుదల పుదల నేను ఎన్ని కాదు 7.5 వెళ్ళినా నా 3వ అయిపోయినా నేను ఇలా మస్తు ఎక్స్పెక్ట్ చేసిన ఖచ్చితంగా 8 మంది అంతా అనుకున్నా సగం వచ్చేయాలో అదే మీరు ఎవ్వరి గురించి కాదు ఒక్కరి గురించి కాదు ఖచ్చితంగా ఆలోచించండి కొంచెం ఆలోచించి ఇప్పుడు మన అన్న మల్లేశన్న చెప్పినట్టు ప్రతిదీ వాళ్ళు చెప్పే రేటుకే పెడుతున్నాం ప్రతిదీ వాళ్ళు చెప్పే రేటుకే కొంటున్నాం మనం కొన్న తర్వాత లాస్ట్ బండి పెట్టే రోజు కూడా మైనస్ ఎంత అని అడిగినా కూడా 11 రోజులు దుస్థితి దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్నాం మనం మైనస్ అయిపోతానికి ఇంకొకసారి బండి రాదు కూడా కొంచెం మంది బండి పెట్టిన తర్వాత లెక్క కట్టు అంటే ఎంత దరిద్రమన్న ఒక 2000 ఫార్మర్ ఒక మూలకి ఇన్వెస్ట్ చేస్తున్నాను ఆలోచించండి కొంచెం పెద్ద గ్రామం ఒక 2000 ఫార్మర్కి 3 లక్షల ఖర్చు అవుతుంది పరిధిలలో ఆలోచించండి కొంచెం ఈ విషయం మీద అవగాహన మాట్లాడడానికి సమస్యలు మనం ఉన్నప్పుడు చెప్పుకోకపోతే వాళ్ళకంటే చెప్తుంది ఒక రాత్రి ఒక వచ్చి మాట్లాడుతుంది రెండో డైరీ చేస్తారు జలందర్ ఉన్నాం నేను 2008 నుంచి పార్ట్నర్స్గా ఉండి బాగానే బ్యాచ్లు వేసినాం ఒకప్పుడు పిల్ల రేట్ తక్కువనే దాని రేట్ తక్కువనే అది ఏదో ఒక రకంగా వర్కౌట్ వేసుకుంటా వచ్చినాం మైనస్లు కూడా లేకుండా ఇంకా ఓడి షార్ట్ అయి ఉంటే ప్లస్ తోటి అనుకున్నాం ఒకప్పుడు 5 రూపాయలు 6 రూపాయలు అని ఆ వ్యవస్థ పోయింది పౌల్ట్రీ వ్యవస్థ ఎక్కడ నాశనం అవుతుందా అంటే
మనం ఫార్మర్స్మో ఎక్కున్నామో అని అన్నట్టు అవన్న లాస్ అయి దన్ను నడిపించే దానికంటే ఒక రెండేళ్ళలో మూడేళ్ళలో నాలుగేళ్ళలో మొత్తం ఫార్మర్స్ మాత్రం పిల్లలేసి బాధ చేద్దామన్న ఏమవుతుంది మరి ఈ రకంగా కూడా ఆలోచించాలి ఒకసారి అరే నాకు నష్టం వస్తుంది నాకు 40,000 అయినా 50,000 అయినా నష్టాలలో దందేతకం నడిపించడు కొన్ని రోజులు అన్ని జిల్లాలలో పౌల్ట్రీ పని అయిందన్న మన చిన్న చిన్న ఫార్మర్స్ కానీ పెద్ద ఫార్మర్స్ అన్న పౌల్ట్రీ ప్రొడక్ట్స్ మొత్తం బంద్ అయిపోయిన తర్వాత యాజమాన్యాలు ఎందుకు దిగి రావన్న నాకు అనిపిస్తుంది నేను ఒకసారి మధ్యలో అక్కడ గ్రౌండ్ దగ్గర మీటింగ్ పెట్టి వచ్చినాను నేను అక్కడ మీటింగ్ పెడితే అన్న ఒక రెండు మూడు నెలలు పౌల్ బంద్ చేద్దాం అంటే లక్షల లక్షలు వేస్ట్ ఎందుకు కట్టుకున్నాం బంధేస్తానికి కట్టుకున్నాం వాళ్ళు ఒక ఫార్మర్ అన్నారు నాకు మంచి అంటే కదా అసలు నీకు నెల 45,000 50,000 రూపాయలు నష్టపోయినాక నువ్వు 3 లక్షలు పెట్టి ఒక ఫామ్ కట్టినావన్న 3 లక్షలు పెట్టి అలా ఫామ్ కట్టి నువ్వు 45,000 50,000 నష్టపోతుంది మనం ఏం సంపాదించుకుంటున్నావు అన్నదంట మెంటల్ టెన్షన్ కోడి ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో తెలియదు రేట్ ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో తెలియదు ఆడు పిల్లలోడు బతడు దానోడు బతడు మనం ఎందుకన్నా టెన్షన్ లో పడతాం ఇదే పెట్టుబడి ఇంకా వేరే ఏదైనా దండ మీద పెడితే మనం బతకలేము అన్న నా ఉద్దేశం నాకు అక్కడ అనిపిస్తుంది ఇప్పుడు మన జగిత్యాల జిల్లాలో నేను చెప్పేది మన జగిత్యాల జిల్లాలో ఒక 3-4 మంత్స్ రెగ్యులర్ ఫార్మర్ పెద్ద ఫార్మర్ కానీ చిన్న ఫార్మర్ కానీ ఫీడ్ తీసుకోకుండా పిల్లలు వేయకుండా కొన్ని రోజులు బంద్ పెట్టున్నాను ఏర్పడుతుంది వ్యవస్థ నా ఉద్దేశం నేను చెప్తున్నాను అంటే మిని కట్టి పెట్టి మళ్ళీ మేము ఫార్మర్ ఫార్మర్ పెట్టాము మేము నష్టపోవడానికి వ్యవస్థ కాదు ఇదే పైసలు వేరే బిజినెస్ మీద పెట్టుంది ఆ 3 నెలలు దీంట్లో 50,000 పోతే కాదు దాంట్లో 5,000 పోతే ఎక్కువ పోవు వేరే బిజినెస్ ఉండదు ఇదే ఉంటాను మరి దాంట్లో నేను ఇప్పటికీ నాకు ఒక 1,000-1,500 సెంటు సొంతం ఉన్నది ఇంకొక 4,000 కిరాయి తీసుకోలేదా అన్న 1,000-1,500 కదా మనం బౌండరీ ఆర్డర్ పెట్టుకున్నాం ఈ నిర్ణయం కూడా ఒకసారి ఎవరైనా చూస్తుంటే ఈ నిర్ణయం కూడా ఒకసారి అన్ని జిల్లాలకు ఇన్ఫర్మేషన్ ఇదన్న వాళ్ళకి ఏర్పడుతుంది డిహెచ్ఎల్ కంపెనీ కానీ ఇంకా ఎవడెవడ ఉన్నారు వాళ్ళందరికీ ఏర్పడుతుంది వీళ్ళంతా కుమ్మక్క ఇప్పుడు మనకు 53 రూపాయల పిల్ల దాదాపు మన పిల్లలు ఎవరు వేస్తారు ఎందుకంటే రేట్ తక్కువని చెప్పి అప్పుడు అనగా దాదాపు కంపెనీ షేట్లలో పడుతున్నాయి పిల్లలు ఇప్పుడు మార్చి వరకు మీటి కంపల్సరీ 100 మీదనే ఉంటుంది 100-150 మీదనే ఉంటుంది కానీ రేట్ అయితే దిగదు ఇదంతా మన చిన్న చిన్న ఫార్మర్లు అందరినీ దొక్కేస్తానికి తప్ప ఇంకా వేరే కారణాలు లేవు ప్లస్ ఇది ఏంటన్నా మళ్ళీ తీసుకపోయిన ట్రేడర్లు కూడా డబ్బులు ఎంటనే ఇస్తుందన్న మాకు ఇప్పుడు ఒక లక్ష్మీపేట జలంధర్ చెప్పినట్టు ఆయననే మాకు 1,30,000 రూపాయలు అని పోయినప్పుడల్లా 2-3 వేల ఖర్చు అవుతుందని ఏంటో మరి ఈ దంద నాకు అనిపిస్తుంది మొత్తానికి ఒక 3-4 మంత్స్ పౌల్ట్రీ ఆర్డర్స్ పెట్టుంది అప్పుడైతే ఏ యాజమాన్యం అయినా దిగొస్తుంది మనకు ఏమన్నా కొద్ది న్యాయం జరిగే వ్యవస్థ నాకు కనబడుతుంది వద్దని అనిపిస్తుంది గొల్లపల్లి మండలం రంగరావునిపల్లి గ్రామం అయితే నేను గత 6 సంవత్సరాలుగా పౌల్ట్రీలో ఉన్నాను మన స్టేట్ వరకు మనం తీసుకొని సిఎంఆర్ లేకుండా చేసి ఓన్లీ మన వెనక బ్రేక్ని ప్రయత్నిద్దాం ఇది బాగా చాలా అద్భుతమైన బాగుంటుందని నా ఒపీనియన్ రంగంలో ఉన్నటువంటి ఒక 2 సమస్యలు రెండు నాకు జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను నేను ముందుగా చేసి నేను 2015లో కళ్యాణి గ్రామంలో 7,000 షెడ్ కట్టుకున్నాను నా సొంత భూమిలో అందులో ఫస్ట్ బ్యాచ్ చేసిన ఫస్ట్ బ్యాచ్ చేస్తే నాకు అనుభవం లేదు ఎక్కువ ఫస్ట్ బ్యాచ్ ఏదో ఇట్లా అందరూ వేసుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ బిజినెస్ మంచిగా ఉంటుంది వచ్చిన ఉద్దేశంతో ఒక 2-3 సలహాలు తీసుకొని వేయడం జరిగింది షెడ్ కాస్ట్ వచ్చేసి 15,000 రూపాయల సొంత డబ్బు పెట్టుకొని షెడ్ నిర్మించుకున్నాను అయితే ఫస్ట్ బ్యాచ్ చేసిన ఫస్ట్ బ్యాచ్ చేస్తే అందులో 1,500 కోళ్ళు చచ్చిపోయాను 1,500 కోళ్ళు చచ్చిపోయినా కానీ నాకేం నష్టం జరగలేదు ఒక 60-70 రూపాయలేమో ప్రాఫిట్ అయితే మిగిలింది అప్పుడు 1 రూపాయి 2 రూపాయలు మైనస్ మాత్రమే తీసుకున్నారు ట్రేడర్లు అప్పుడు కొంచెం కాపాడే నెక్స్ట్ ఇది మంచిగా ఉంది కానీ ఉద్దేశంతో ఏం చేసినాను మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా వేయడం జరిగింది నెక్స్ట్ బ్యాచ్ 45 రూపాయలకు పిల్ల తీసుకొచ్చిన 45 రూపాయల పిల్ల తీసుకొచ్చి దాన్ని పెంచి పోషించి చేసేవారు అందరూ చేసిన విషయం ఏది 3 కిలోలు దానం పోతుంది దాని ఖర్చు మెడిసిన్ మళ్ళీ ప్లేసు కరెంట్ బిల్లు వాటికి మనకి ఎక్స్పెక్టేషన్ ఇంకా లేబర్స్ కానివ్వండి ఇంకా ఏదైనా సో నాకు 80-82 రూపాయలు నా కనీస వర్కౌట్ రేట్ ఉండాలన్న నా కనీస వర్కౌట్ రేట్ నేను మార్కెట్లో అమ్ముకునే సమయానికి నాకు లాస్ట్ అండ్ ఫైనల్లో 60 రూపాయలు రేట్ ఉందన్న సిఎంఆర్ సిఎంఆర్ 60 రూపాయలు మైనస్ అంటే ఇదేంద్రనాయనాయో ఇది ఫస్ట్ బ్యాచ్ ఏమో గురిపించింది సెకండ్ బ్యాచ్ ఏమో గిట్లే అంటే ఏంటి అది చూసేవాళ్ళు రేట్ పెరుగుతుంది కావచ్చు అర్జెంట్గా ఉంచుకున్నాను బ్యాచ్ ఉంచుకుంటే ఈ ట్రేడర్ అడిగితే ఏమంటారు 10 రూపాయలు మైనస్ అయితే అర్థం లేకపోతే నీ షెడ్కాడికి రావాలి అన్నట్టు నేను మరి ఇది ఇట్లానే ఉంచుకుంటే ఇంకా నష్టపోతా అని ఉద్దేశంతో చేసిన సరే రండి మరి అని చెప్పేసి 50 రూపాయలకు చెప్పు అమ్ముకున్నా 45 రూపాయల పిల్ల తీసుకొస్తే నా వర్కౌట్ రేట్ 80-81 రూపాయలు ఉండాలి నేను 2 కిలోల కోటి 100 రూపాయలకు అమ్ముకున్నాను
రెడ్డికేలు కోటి నాకు ఆ బ్యాచ్ లో అన్న అక్షరాలు 4 లక్షల రూపాయలు నష్టం వచ్చింది 4 లక్షల రూపాయలు నష్టం వచ్చింది అయినా భయపడలేదు మరి ఎక్కడైతే అక్కడనే మనం దాన్ని సాధించుకుందాం అనే ఉద్దేశంతో మళ్ళీ బ్యాచ్ చేశాను మళ్ళీ బ్యాచ్ చేస్తే ఏమైంది మళ్ళీ ఆ సమ్మర్ బ్యాచ్ చేశాను సమ్మర్ బ్యాచ్ కొంచెం గ్యాప్ ఇచ్చి సమ్మర్ బ్యాచ్ చేశాను సమ్మర్ బ్యాచ్ చేస్తే సమ్మర్ బ్యాచ్ నాకు వీరియంట్ వచ్చింది వీరియంట్ వచ్చి 1500 కోళ్లు అయిపోయాను 1500 కోళ్లు అయిపోతే మళ్ళా ఉన్న కోళ్లు మరి ఇవి మెల్ల కొంచెం ట్రేడర్లో కొంచెం బ్రతిని ఆడుకుంటూ కొంచెం మైనస్ తగ్గించుకుంటూ అన్న ఇటువంటి పరిస్థితి ఉంది మరి బాగా అయిపోతుంటే వీరియంట్ వచ్చిందని చెప్పేసి కొంచెం వెలవెల్లా తీసుకున్నాయి నా బల్క్ పడిపోయి తీసుకున్నా అన్న నాకు 2 లక్షల నష్టం అయింది ఇందులో ఒక ట్రేడర్ ఏం చేసిండు మళ్ళీ కోళ్లు తీసుకుపోయాడు తీసుకుపోయి మళ్ళా నాకు కరెక్ట్ పేమెంట్ 1500 చేసిన పేమెంట్ ఇప్పుడు వరకు ఇవ్వలేదు 2 సంవత్సరాలు అయిపోయింది అది 150 రూపాయలు అయితే మాకు ఉండదు ఓపెన్ రేట్ ద్వారా మేము కోళ్ళు అమ్ముకునే అవకాశం మాకు కలిగింది నాకు జరిగిన అటువంటి అనుభవాలు అయితే నేను చెప్తున్నాను చాలా నష్టపోయాను ఇంకా ఈ రంగంలోకి రావాలనుకునే వారు కొంచెం ఆచి చూసి ఆలోచించి రండి ఇంకేం లేరు ఇప్పుడు నాకు కొంతమంది అంటారు అవు మీరు ఎంత లాస్ అయినా కానీ మళ్ళీ దీన్ని పట్టుకొని ఎడుతున్నా మరి బట్ డోర్ దానికి క్లోజ్ అయిపోయింది మేము పెట్టుకోరాదు మేము ముందెట్టుకోవడం తప్ప మాకు ఎంత పోరా అవకాశం లేదు కాబట్టి మేము దీన్ని పట్టుకొని ఎడుస్తున్నాం కానీ దీంట్లో 1 లక్ష రూపాయల లాభాలు అయితే లేవు ఏదో మీరు బిడ్డకు సంపాదన చూసి అట్లా చేసుకోబోరు దయచేసి ఆలోచించి రైతు బంధువులు సంఘటన కావాలి రెండవది ట్రేడర్స్ మనం ట్రేడర్స్ నుంచి ఎక్కువ అందరం ఒక ఈ రోజు ఏం నడుస్తుంది మైనస్ అది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం మెసేజ్ పెట్టుకోవాలి అన్న నేను 4 రూపాయలు ఇస్తా అంట తప్పకుండా 5 ఇస్తా అంట ఆడ అన్నాడు మధ్యలో వాడే అంటాడు రెండవది ట్రేడర్స్ వచ్చే డబ్బుల విషయం ఖచ్చితంగా 3 రోజులకు 5 రోజులకు వచ్చే విధంగానే మనందరం నేను 10 రోజులకి మనం నేను ఒక్కటాను అనుకో అన్న 10 రోజులకి అవుతున్నాడు నువ్వు 3 రోజులు అవుతున్నావు అని ట్రేడర్స్ ఇబ్బంది పెడతారు ఇందులో ఒక బిజినెస్ లోకి వస్తే బాగుంటుంది మన ఇష్టం వచ్చినట్టు మన మీద డామినేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ బిఎడ్ 20 ఇయర్స్ టీచింగ్ చేశాను తర్వాత గవర్నమెంట్ జాబ్ దాక ఇందులో ఉంచి మనం ఈ 20 ఇయర్స్ రాసాయని కాబట్టి ఈ 20 ఇయర్స్లో మనం హార్డ్ వర్క్ చేసి అంటే ఎంతవరకు ఇవ్వగలను అంటే నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రోజుకు 18 గంటలు వర్క్ ఇవ్వగలుగుతాను ఆ నమ్మకం కొన్ని లైవ్ బిజినెస్లోకి వస్తే మనం ఎంత పడైనా చేయొచ్చు మన మీద డామినేట్ ఎవరు ఉంటారు మనం ఎంత వర్క్ చేస్తే అప్పుడు వస్తుంది అనే ఉద్దేశంగా రావడం జరిగింది అప్పటికి 2 ఇయర్స్ అవుతుంది స్టార్టింగ్లో నేను థీరీ పరంగా ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాను ఎలా పెంచాలి ఎలా ఉంటుంది మార్కెట్ ఎలా ఉంటుంది ఇవన్నీ ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేశాను చేసిన తర్వాత థీరీగా నేను ప్రిపేర్ అయింది ఒకటి ప్రాక్టికల్గా వచ్చేసరికి అనుభవం వేరే వచ్చింది ఇందులో నాకు చాలా కోఆపరేట్ చేశాను ముఖ్యంగా ఇక్కడే ఉన్నారు ఒకసారి కిషోర్ సార్ నన్ను వెనకాల ఉంది 100% సపోర్ట్ చేసి ముందుకు నడిపించారు అంటే మెంటల్గా సజెషన్ ఇస్తూ మెడికల్గా అన్ని రకాలుగా నేను ఇప్పుడు మా ఈ మీటింగ్ని ఉద్దేశించి అంటే నాకు ఒక సహాయం చేశారని ఇలా కాకుండా ఇదే విధంగా ఇక్కడ జరిగిన అనుభవాలు ఏంటి అంటే మొదట ఒక 2000 మెంటర్ చేశాడు చేసి అలాగే కోళ్ళు తీసుకురావడం చికెన్ రేటు నేను మొన్న లాస్ట్ టైం బ్యాచ్ చేసింది 53 రూపాయలతోనే 1000 బ్యాచ్ చేశాడు 53 ప్లస్ దాణా రేటు వచ్చేసి 177 రూపాయలు వచ్చింది మెడికల్ మందులకు వచ్చేసి ఒక 6 రూపాయలు వచ్చింది ఒక బాడీ మొత్తం గోడలు వచ్చేసి 240 రూపాయలు ఖర్చు పెట్టాను 2 కిలోల బాడ సేల్ చేద్దామంటే 70 రూపాయలు పడింది 70 నుంచి 76 రూపాయలు పడింది అందులో మళ్ళీ -10 అని ఫోర్స్ చేశాను అలా కాకుండా
ना ओन अटे अच्छे अम्मता सीमा रेट रेट का लेकिन लास्ट पद इन लास्ट मैं एक्सपीरियं रोते मतलब वस्ते मन रेट रही अदन कोई रोज आ रेट मैनस लेने अम्मे मैं डबूल मैनस रेडर इंता ना पर्स मैनसान खचिता रूपये अलगेटा मतलब इला जो रीसे अटे लास्ट टाइम अक्टोबर मतलब इच्छा ड्रैवर की इस्ते मूड लक्ष अग्रीमेंट प्रकार नलब रोज पेमेंट इतना मैनस ले सीएम के अपटे वेल्पड़ अला नलब रोज तरह मदलपेटा दिन कल मिनीम ट्वेंटी टाइम्स का इन सारे फोन वे अतु उ मल्ल अगर वेट चेयर गंट रूल गंटल ईद गोजु फाम बैच सेम टाइम अत फाम के पन्े गंटल ना रात्र गंटल दाक वेट इक वेट फाम के सर की रेल बैच पिल इंट्रस्ट सह पेस्ट इपड़ एन मंथ कंप्लीट इपड़ेम एवर चुपेस्टा नवन विस्तान डबुल फोर्स इवे बेदी अभी अतडे ना कंप्लें विषय स्टेशन इंफर्मेशन वे स्टेशन एवर वे का इलाम ट्रेडिंग पैस्थि थ्री मंथ बैक फाम लूल रोज रे मूड नागरिक चलो अब वर्ष वर्ष पड़े अमोनिया फाम आचेस इस्ते मैं फाम लूस मैं बाध्य ट्रेडर अने चूसकोनी दूसरे को तस्कना मल्ल ट्वेंटी फोर अवर्स तरह एमेंटे फाम लगे को चलिए सर ओके अवकाश अडरस्टा होना सर ऐसा भरीकना अंदर अतुचे पेमेंट पदहे रोज इस पदहे रोज ना वारा इतने डबूल वायदेक थ्री मंथ गड़पा मूड ने तरह एमना नी दिन गोल डबुल अड़ आज सरपंच कल माटा एवरी दर रहा इप्ड वर की प्रॉब्लम अलागे मैं विलेज तरफ मैं रही पेदल रिक्वेस्ट जर विषय लास्ट टाइम विजयवाड़ो समक जादर बनी बैचा आ टाइम याबा अगर तरह याबाई वे अमौंटे लक्ष याब लक्ष याबल याबाई सर ओके पोते पड़ी अच्छीपेड़ा मल्ल एंड कंटेशन बैचा वेस्ते लाकडौन लाकडौन पीरियड पदहार रूपये बिल्ते पदमू रूपये को वन पाइंट वन पाइंट नाइन डबू बार लाकडौन स्टार्ट पदमू रूपये किला को बरब कि पदमू रूपये वे अम्मक लक्ष रूपये लास्टे कैलक्युलेशन आ टाइम में एम चाहे चाल मंद प्लस पदमू इन मुफ्ई ट्रेडर्स एवर की अम्मते ना एंतपा अंत वस्ते अम्मता लेकिन चलते प्रति बाड़ी बैठ पड़े ना कमिटमेंट लास्ट वरक नूट ऐसी रूपये को कील चुपना अदे अब डेबई मूड कि रेल ग्राम दाणी डेबई रोज को नूट ऐसी रूपये अम्मा लास्ट की अम्मते लक्ष मुफ वेल लास्ट
బ్యాచ్ నాకు 400 రూపాయలు లాస్ వచ్చింది 100% నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే 450 రూపాయలు లాస్ వచ్చింది ఆ బ్యాచ్ అప్పుడు నేను ఏమనుకున్నా అంటే నేను 400 లాస్ వచ్చినా చూడలేదు లక్ష్య 30000 సంపాదించాను నేను అని జర్మనీ ఫీల్ని మళ్ళీ బ్యాచ్ చేశాను మళ్ళీ బ్యాచ్ చేసి అంటే కావాల్సి అంటే 1500 చిన్న బ్యాచ్ చేశాను అలా చేసి మళ్ళీ నాకు నేనే కమిట్మెంట్ తీసుకున్నాను తీసుకొని వరుసగా 3 బ్యాచ్లు వేస్తూనే ఉన్నాను లాస్ వచ్చినా లాభం వచ్చినా వేస్తూనే ఉన్నాను నా టార్గెట్ ఏంటి అంటే 1 రూపాయి లాభం వస్తే నేను సక్సెస్ లాభం ఎంత వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియకుండా లాభం వస్తుంది కానీ మన మెంటల్గా మనం లాస్ కావద్దు ఫార్మసీ కావాల్సిన ఫస్ట్ ధైర్యం ఎందుకు లైవ్ బిజినెస్ మనం ఏం చేయలేదు ఒక ప్రాణము ఆ ప్రాణాన్ని మనం ఏం చేయలేము పెరుగుతూనే ఉండాలి పెరిగిపోయిన వాళ్ళకి చనిపోతూనే ఉంటుంది ఇప్పుడు ఇదే విషయానికి వస్తే ఆ రకమైన కమిట్మెంట్ తీసుకొని చేయండి అంటే నేను చిన్న స్టార్ట్ చేశాను ఇప్పుడే కానీ కొత్తగా అయినప్పటికీ కూడా ఎక్స్పీరియన్స్ మాత్రం తీసుకున్నాను ఫామ్ కట్టాలి అంటే లక్షల లక్షలు పెట్టి కడతాం దానికంటే ముందు మన ఫామ్ కన్స్ట్రక్షన్ చేసే ఏరియాలో ఏ జీపీ కిందికి వస్తుంది మున్సిపాలిటీ కిందికి వస్తున్నా ఎక్కడైతే మన ఫామ్ కన్స్ట్రక్షన్ చేస్తామో ఆ ఏరియాలో మనం పర్మిషన్ తీసుకోవాలి ఫామ్ కట్టడానికి గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి అక్కడ కొంత పేమెంట్ ఇవ్వాలి దానికి కావాల్సిన కరెంట్ కావాలన్నా వాటర్ కావాలన్నా ప్రతి ఒక్క దానికి పర్మిషన్ తీసుకొని లక్ష లక్షల పేమెంట్ ఇవ్వాలి ఇస్తున్నాం ఇచ్చి మనం పర్మిషన్ తీసుకున్నాం జస్ట్ మన ఫార్మర్స్ అందరూ యూనియన్ నిలబడడానికి గవర్నమెంట్ తరఫున మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మన యూనియన్ కొంత పేమెంట్ ఇచ్చి గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫామ్ కట్టాలంటే గవర్నమెంట్ పేమెంట్ చేయాలి రిజిస్ట్రేషన్ కొరకు మన యూనియన్ ఏర్పడాలంటే గవర్నమెంట్ పేమెంట్ చేయాలి యూనియన్ రిజిస్ట్రేషన్ కొరకు ఇదే విషయానికి వస్తే ఒక ట్రేడర్ ఏ రిజిస్ట్రేషన్ తో మార్కెట్లోకి వస్తున్నాడు అతనికి ఉన్న పర్మిషన్ ఏంటి అతనికి బండి ఉంటే లైసెన్స్ ఉండదు లైసెన్స్ ఉంటే బండి ఉండదు ఏవో ఫైనాన్స్లో బండి వస్తాడు 100000 రూపాయల బండి 120000 ఫైనాన్స్ పెట్టి బండి తెచ్చుకొని మన దగ్గరికి ట్రేడ్ వచ్చి మనల్ని బెదిరిస్తాడు అంటే మన అప్పు చేసి మనల్ని బెదిరిస్తే మన సొంతంగా మనం డబ్బు పెట్టుకొని సొంతంగా అన్నీ మన సొంత ఓనే ఎక్కువ మంది ఉండి మన అన్ని సొంతంగా ఉండి కూడా మనం వాళ్ళకి భయపడాలి ఎందుకు అంటే ఫస్ట్ మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం లేదు కాబట్టి మనం ఇంకొని భయపడుతున్నాం నేను 2013లో 3000 6000 సెట్ దాటినా అన్న ఫస్ట్ టైం బ్యాచ్ చేసినప్పుడు నాకు 120000 లాభం వచ్చింది సెకండ్ లో ఒక 30000 తర్వాత 40000 మూడు బ్యాచ్ వచ్చినాక 150000 వెక్కపోయిందన్న తర్వాత 90000 తర్వాత 70000 ఇక ఆడికే మైనసే జీరోనే అయినా కానీ తట్టుకున్నాం మళ్ళీ ఏం చేసినా అని ట్రేడింగ్ చేయడం బాగుండదని ఒక బండి తీసుకొని ట్రేడింగ్ కూడా చేసినాం ట్రేడింగ్ చేస్తే అది 15 రూపాయలు అయినా వేస్తే నేను 5 రూపాయలు అయినా వేసి చికెన్ సెంటర్లో 5 రూపాయలు అయినా వేస్తే ఇల్లు ఆట మంచిగా వేస్తున్నాను 10 రూపాయలు ఉన్నాయని వాళ్ళ దగ్గర 150000 డిపాజిట్ అని తీయాలి ఎడికెళ్ళి వేసుకుంటారు అన్న మన పైసలు అడుగుతుండు నేను ఆయన కొల్లి వేసుకుంటాను ఈ అవసరం లేదు ఒక 10 షాపులు నాకు ఒకే అయ్యి తర్వాత 10 షాపులు మొత్తం బంద్ అయిపోయింది కొత్త ట్రేడర్లు కూడా ఈ ట్రేడర్లు మనం ముందుకు రానియలేదు నేను ఆ బండి అమ్మేసిన సిగ్గన్ సెంటర్లకు వెళ్ళి మా పార్ట్నర్ ఉండే నేను దానికి దొరుకుతుందా అవసరం లేదు నేను చేయాలి నేను అంతకుముందు బొంబాయిలో ఉండేటోళ్ళు మేము గౌడ్స్ అక్కడ ఒక దుకాణం ఉండే షాప్ కళ్ళు దుకాణం దాని ద్వారానే బాగుండే నాకు ఒక మిత్రుడు అక్కడ బొంబాయిల మాస్టర్ మిత్రుడు ఆయనకు ఉన్నది ఆయన చెప్పిండు నాకు ఈ కొల్లపరంలో బాగుంటుంది అన్నాక నేను కట్టినాను సొంత ల్యాండ్లో కట్టినాం అయినా దీన్ని ఎవరు కొల్లికన్నా బొంబాయిల షాప్ లీజుకి ఇచ్చి దీన్ని డెవలప్ చేయాలి మన ఇల్లనే వేయలేదు ఒక 15 లక్షల దాకా నేను ఇప్పటికి లాస్ అయ్యాను ఇప్పుడు నేను బ్యాచ్ అయ్యాను కరోనా అప్పుడు నేను 23 రూపాయలు పెట్టి పిల్లేసిన 23 రూపాయలు పెట్టి పిల్లెత్తే అది ఎంత 13 రూపాయలుగా తీసుకొచ్చింది 3 కిలోలు అయినాయి అన్న నేను రాసిన బియ్యం పోసిన వీడికి కరోనా టైంలో ఏం చేస్తావు అన్న సంపాదించక నేను అది పోతే నలుపు తాళం నీ తన ముంగటి కుడికాచుడు లోకల్ బోల్ ఎట్లా వస్తే అవి అట్లా అయినా కానీ ఈ రేటు మళ్ళీ నేను అమ్మ అని ఆపి ఆపి లాస్ట్ నేను అన్ని గ్రూపులలో షేర్ చేసి అప్పుడు పెళ్లిలు ఉన్నాయి ఇంకా మనకు లాక్డౌన్ రాలే ఆ టైంలో నేను 100 రూపాయల కూడని పెట్టిన చుట్టుపక్కల గ్రామంలో వచ్చిర్రు అట్లా అమ్మినాను నేను అమ్మి నేను ఒక 50000 వరకు వచ్చినాయి నాకు అంతే ఇక 3,50,000 లాస్ అంటే 3,000 ఉన్నాయి ఇంకా అప్పుడు 6,000 లేవు
అవన్నీ తట్టుకొని ఇప్పుడు కూడా నేను వేయలేమన్నా 53 రూపాయల బిల్లు ఉన్నాయని కొంచెం ఆలోచించిన ఎందుకంటే అది నాకు కలిగింది కాబట్టి భయపడి కొంచెం ఆలోచించి ఇప్పుడు లేవు మరి లేకుండా కానీ మనం పోవాలి మీటింగ్ మా ఇంట్లో వెళ్ళి నువ్వు ఎందుకు ఆ ఫోన్ తోటి ఇంత లాస్ అయినా మంచి పుణ్యంలో అయినా కానీ మనం ఇప్పుడు డిస్పెట్టాలి దీన్ని ఇప్పుడు షెడ్ కట్టుకున్నామన్న దాన్ని మనం ఇవ్వకపోతే రేపు వస్తుందని ఆశపోతే కదా మనం చేసేదంట అయినా కానీ డిస్పెట్టాలి పోదాం అని వచ్చిన నాకు అదే పాము కూడా పాము కుట్టింది అప్పట్లా గ్రూప్లు కూడా పెట్టిర్రు పాము కుట్టింది అయినా నేను తొందర హాస్పిటల్ అయినా ఏం నాలైతే ఉంటున్నానా తట్టుకున్నాం మనకంటే ఫార్మర్కి ఇన్ని ప్రాబ్లమ్లు ఉంటాయి ఇన్ని ప్రాబ్లమ్లు ఉన్నా కానీ మనం అంటే అందరి కోసం అన్న ఇప్పుడు నేను వేయలేదని నేను రాకపోతే ఎట్లుంటారు వేసినా వేయకుండా మనం ఇంకా ముంగడ మనం పని చేస్తాయి కదా మనకు మంచిగా ఉంటాయి అందరూ ఆలోచించి ముందు పోయి అన్న చెప్పినట్టు తేడా ప్రధాని కూడా పైసలు లేదంటే బాగున్నారు మన యూనియన్ తరపున మన అందరం గట్టిగా ఐకమత్యాన్ని ఉండి మనం ఇప్పుడు ఒక 100 మంది ఉన్నాం అన్న 100 మంది రాలేదనుకో మెయిన్ మన 10 మంది పోతే ఆయన భయపడా అన్న మా ఫార్మసీ పైసలు ఎందుకు ఆపుతున్నావు నీ ప్రాబ్లం ఏంటిది నువ్వు ఎందుకు ఇస్తలేవు అని మనం పోయి గట్టిగా మాట్లాడితే ఒక్కరు ఇద్దరు వేయడానుకున్నావు ఒక 10 మంది వేయడానికి బాగా అంటే ఫార్మసీకి ప్రాబ్లం ఉన్నాయి మన యూనియన్ తరపున కూడా మనం పోయి ధైర్యం నడిపించాలి అసలు ఎవరు ఉన్నా కానీ మనం करोना समय नीति वरकू इंका नष्ट को रैतने बैलर फाम रही अगुण जो स्काम जो कुंभकोण जो इवन डेरी वेसको मैं विमलावाड़ी नगर में सिरसिला जिला बैलर असोसिएशन मीटिंग जी दर ఇక్కడ కన్న మన జైత్యాల జిల్లాలో మీటింగ్ జరిగింది సీఎంఆర్ రద్దు అది మనం రద్దు చేసిన అవసరం లేదు మనం చెప్పకపోతే వాడే రద్దు చేస్తాడు వాడే ఆడ ధరలు ఇవ్వడు దీనికి అనుగుణంగా మనం సంఘటితంగా ఉంటే ఎవరైనా పక్కకు పెడతారు అనే ఆలోచన పోతే మనం ముందు నడవాలి ప్రతి ఒక్క రైతు ముందు నడవాలి దానికి అనుగుణంగానే మనం పోరాటం చేద్దాం ఒకటే మీకు ఒకటే విషయం చెప్తా బీవి రావు గారు ఈ పౌల్ట్రీ రంగ వ్యవస్థాపకుడు ఆయన నినాదం ఏంటంటే మన కోడి మన రేటు అనే నినాదం ఆయన ఇచ్చాడు ఆ నినాదం అనుగుణంగానే మధ్యప్రదేశ్లో ఒక రైతు నష్టాల పాలవుతుందని చెప్పి అక్కడ హైకోర్టుకు అప్పీల్ చేశాడు ఎందుకు నేను ఇంత నష్టం జరుగుతుంది పేరెంట్ ఎవరు పిల్లలిచ్చే పేరెంట్ ఎవరు నేను ఇక్కడ అమ్ముకొని నేను ఇక్కడ పెంచి అమ్ముకుంటే మధ్య దళారులు ఎందుకు ఈ విధంగా మన నష్టాలు పాలు చేస్తున్నారని దీని కారకులు ఎవరో చెప్పి అక్కడ ఒక రైతు మధ్యప్రదేశ్లో ఒక ఈ సీఎంఆర్ వ్యవస్థ ఇది ధరల మధ్య ధరల విషయంపై ఒక కేసు వేసాడు ఆ కేసు వేస్తే అది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమని అప్పీల్ ఇచ్చిందంటే ఏమని గైడ్లైన్స్ ఇచ్చిందంటే లైవ్ బర్డ్ అంటే ఈ పిల్ల ధరల నిర్ణయం కోడి అమ్ముకునే ధరలు నిర్ణయించే అధికారం ఎవరికి లేదు అని గైడ్లైన్స్ ఇచ్చింది ఈ గైడ్లైన్స్ ఆధారంగానే ఎవరు కూడా ధరలు నిర్ణయించరాదు కానీ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనం సంఘటితంగా లేకపోతే ధరలు నిర్ణయించే అధికారం సీఎంఆర్ తీసుకున్నాడు వారికి పెంచే పేరెంట్ ఎవడో తెలియదు ఇక్కడ ఇక్కడ పెంచుకున్న రైతు ఎవరో తెలియదు ఎన్ని కోళ్ళు వచ్చినాయో తెలియదు ఎంత నష్టం జరుగుతుందో వారికి తెలియదు ఎవరు దాన ఇస్తాడో తెలియదు మధ్య దళారులు ఎందుకు మోసం చేస్తారో వారికి ఏం తెలియదు కేవలం ఎస్ఎంఎస్ సంస్థ అది ఆ ఎస్ఎంఎస్ సంస్థలో ఇక్కడ నష్టాల పాలవుతున్నాం మనం ఎందుకు నష్టాల పాలవుతున్నాం ఎప్పుడైతే 96లో 92లో ఎస్ఆర్ అనేది ఒకటి సంస్థ ప్రారంభించినప్పుడు ఏదైతే చేవల్ల ఎంపీ గారు ఉన్నాడు మన ఎంపీ గారు గడ్డం రంజిత్ రెడ్డి గారు ఆయన ఇక్కడికి వచ్చి పిల్లలు ఇచ్చేది నేను మీ పిల్లలు ఇస్తా మీరు వేసుకోండి అని చెప్పి అనే దాని నుంచి ఇక మన పిల్లలు ఇస్తా మా పిల్లలు ఇవ్వండి మాకు అమ్మురా చెప్పి మన వారం రోజుల నుంచి ఎందుకు మనం బుకింగ్ చేసుకుంటాము దానికి ఎవరు కారకులు మనమే కదా ఇప్పుడు కరోనా సమయంలో దాని అనంతరం మన పిల్లలు ఒక నెల రోజులు 2 నెలలు వేయకపోతే వాడే దిగొస్తుండే ఇప్పుడు 53 రూపాయల ధర ఉన్నది చిక్కుకు దానికి ఎందుకు మీరు వేసారు ఒక బ్యాచ్ ఆపితే దొంగన కొడుకు వాడేస్తుండే కదా దిగి మనం వేయద్దు 53 రూపాయల ధర ఉన్నప్పుడు మనం ఒక బ్యాచ్ వేయద్దు ఇవాళ 28 రూపాయలు ఉంది
మధ్య కొంతమంది ఆ ఏజెంట్ తయారై నేను 10 రూపాయలకి ఇస్తా నేను 4 రూపాయలకి ఇస్తా అంటే మనం వేసుకుంటాం మూడు రకాలు ఉంటాయి చిప్పులో ఒకటి పెద్ద పిల్ల ఒకటి నడిడి పిల్ల ఒకటి చిన్న పిల్ల మళ్ళా 45 రూపాయల గ్రేడింగ్ కూడా వస్తలేదు మన డబ్బులు ఇచ్చి కొనుక్కుంటానాం అరే లజ్జపడక ఎందుకు నువ్వు ఇట్లా తక్కువ ఎందుకు ఇస్తున్నావు నాకు గ్రేడింగ్ ఎందుకు ఇస్తలేవరా నా గ్రేడింగ్ అచ్చే పిల్ల ఎందుకు ఇస్తలేవరా మీరు ఎందుకు అడుగుతలేరు పిల్లలు ఇచ్చిన నాటి నుంచి అయిపోయే వరకు వెటర్నరీ డాక్టర్ ప్రైవేట్ వాళ్ళ కంపెనీలో ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి సచ్చిపోతే మన సంచులలో తీసుకుపోవద్దు అడిగిన తర్వాత మనకు వచ్చే వైరస్ ఘోరంగా ఉంటుంది అక్కడ ఎవరెవరు వస్తారు ఆ వైరస్ తో మనం తీసుకొచ్చితే మనక ఆ వైరస్ తోడ పిల్లలు చచ్చిపోతున్నాయి తప్ప మనం ఇక్కడ చచ్చిపోయిన పిల్లలు అక్కడ తీసుకుపోతే మనమే చంపుతున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత వాడే రావాలి ఎవడైతే కంపెనీ మనకి ఇస్తుందో వాడే రావాలి అది రూల్ అది గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ మనం పాటించుకుందాం ఎందుకు ఒకరు మోచేతి నీళ్ళు ఎందుకు తాగుతున్నాం దడారుల వ్యవస్థకి ఎందుకు కొమ్ము కాస్తున్నాం మనం ఇవన్నీ పోవాలంటే మా దొంగల కొడుకులు వాళ్ళు వచ్చి మన పిల్లలు ఇవ్వాలంటే మన సంఘటితంగా ఉండాలి దానికోసం మనం ఉందామా ఉండద్దా మీ వెంట మీ ఉండడానికి మీరందరూ సంఘటితం అవుతారా కాదా అది చెప్పండి ఈ రెండు రోజులు జరిగితే మొత్తం కొండంత బయటపడ్డది ఆ విహెచ్ఎల్ కార్యాలయంలో మొత్తం పెద్దలందరూ దిగిరు ఎందుకు దిగిరు వాళ్ళు 65 రూపాయల మైనస్ 65 రూపాయల ధర సీఎంఆర్ నిర్ణయిస్తే బిల్లింగ్ గ్రేడ్ వచ్చే వరకు రాత్రి 11:30కు బిల్లింగ్ ఇస్తాడు అందులో మైనస్ అని చెప్పి దళారు వ్యవస్థ స్టార్ట్ అయ్యింది వాళ్ళకు ఈ పెద్ద తరగతులు సహకరిస్తున్నాయి అంటే మధ్యలో పంచుకుంటురా పంచుకుంటలేరా అంటే ఇప్పటి వరకు మనకి ఇంకా తెలుస్తుంది తెలిసినా ఇప్పుడు మనం ఏం చేయలేం మనం నాశనం అయిపోయినాం సిద్దిపేట బిల్లు సిద్దిపేట ధరలను బేరీజ్ వేసుకొని ఇక్కడ ధరలు నిర్ణయిస్తున్నాం అని చెప్పి మదీనా చికెన్ సెంటర్ కోరేపై చెప్పింది ఆయనను ఎంపిక చేసింది ఎవరు మన ఉమ్మడి బయలర్ అసోసియేషన్ నాయకులు ఆయన ఫీడ్బ్యాక్ తీసుకొని ఆయన ధరలు చెప్తాడు మైనస్ మైనస్ లేకుండా మైనస్ ఉండు రెండు రూపాయలు మూడు రూపాయలు ఆయన కూడా 20 బాగున్నది వాళ్ళు చెప్తేనే నేను చెప్తానా వాళ్ళు చెప్పుకోవటమే నేను చెప్తానా వాళ్ళు అర్థమో చెప్పుడు నేను చెప్ప అని చెప్పింది మొన్న విహెచ్ఎల్ కార్యాలయంలో పైసలు ఇస్తే మన అందరికీ నెల రోజులు అవుతుందంటే వాళ్ళందరూ నా దగ్గర కత్తలేరు రైతుల బృందా సోయాడు వీళ్ళని అమ్ముతారు వాళ్ళు అత్తలేరు వాళ్ళు అత్త నేను ఇయ్యరా అంటుడు అంటే ఎవరు ఏదో లోపాలు అయితే ఉన్నాయి కదా రైతుల దగ్గర దళారుల దగ్గర ఏదో ఏదో రకంగా ఉంటుంది అందుకని ఇక్కడ జరుగుతుంది ఇవన్నీ జరగద్దు కేవలం సీఎంఆర్ ధరను రద్దు చేస్తూ దానికోసమే పోరాటం చేసినాం దానికి గౌరవనీయులైన మన ఉమ్మడి జిల్లా నాయకులు సపోర్ట్ చేసిరు దానికి మన రాష్ట్ర అధ్యక్షుల వారు వెంకటరెడ్డి గారు కూడా మనకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు దానికి అనుగుణంగానే ఈ రోజు ఇక్కడ జరిగిన సమావేశం క్లోజ్గా మన రైతుల సమావేశం ఇప్పుడు లేదుగా అంతిమంగా విజయం సాధించిన నాడే మన జిల్లాలో మీటింగ్ పెట్టుడు అప్పటిదాకా పోరాటాలు చేస్తే ఆ పోరాటానికి మీరు అందరు రావాలి తల్లిలు రావాలి అప్పుడే వాళ్ళు దిగేస్తారు ఈ రెండు రోజులలో విహెచ్ఎల్ కార్యాలయం హైదరాబాద్ లో ధరల నిర్ణయంపై సమావేశం ఉంటుంది దానికి జిల్లాకు ఇద్దరు ముగ్గురు చొప్పున ప్రతి జిల్లా వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం నేను ఒకడే చెప్తున్నా ఈ రైతుల పోరాటం విషయంలో నేను ఎప్పటికైనా ముందే ఉంటా నేను దానికోసం నాకు చిన్న ఫామే కానీ ఎందుకు జరుగుతుంది ఇట్లా అన్యాయం ఎందుకు జరుగుతుంది ఎవరు జరుగుతుందని కొట్లాడడానికి సిద్ధంగా ఉంటా నాకు ఎవరితో నాకు ఎవరు అయ్యతో ఎవరిని కూడా నాకు భయం లేదు నేను డైరెక్ట్ అన్ని క్యాష్ అడిగాను ప్రతి ఒక్క అధికారి రావాలి అక్కడికి ప్రతి ఒక్క విహెచ్ఎల్ వెంకాపూర్ అమ్మితే ఆ కంపెనీలో రావాలి తిరుమలలో అమ్మితే తిరుమలలో కంపెనీ డాక్టర్ రావాలి స్వస్తికోడు అమ్మితే స్వస్తికోడు డాక్టర్ రావాలి ఎస్ఎస్ఓడు అమ్మితే ఎస్ఎస్ఓ డాక్టర్ రావాలి ఆదిత్యుడు అమ్మితే ఆదిత్యుడు డాక్టర్ రావాలి ఖచ్చితంగా పైసలు ఇస్తున్నాం మనం ఏమైనా బెంకాసులు ఇస్తున్నామా అది ఎందుకు అడుగుతలేరు మీరు ప్రతి ఒక్కడ చిన్న అంటే చేతి కడుక్కొని రావాలి ఆ ఏదైతే డాక్టర్ వస్తున్నా ఇంకొకడ పోవద్దు
నా దగ్గరికి వచ్చినప్పుడు ఇంకొకటి పోతా చెప్పి మనం అడగాలి. తీవ్రాతి తీవ్రమైన వైరస్ ఉంటది, ఆ వైరస్ మనం తట్టుకోం. సిఆర్ ఎత్తది, ఆర్ ఎత్తది, ఈక్వల్ ఎత్తది, అసైటిస్ వస్తుంది. మనకు తెలుసు ఇన్ని నెలల నుంచి ఇన్ని బ్యాచ్లు వేసారు, ఏ రోగం ఏమొస్తుందో మీకు తెలియదా? దానికి అనుగుణంగా విహెచ్ఎల్ కార్యాలయానికి వెళ్ళేది ఉంది. ఆ వెళ్ళే అక్కడ ధరలు నిర్ణయం ఏంటిదంటే ఒకటే, సిఎంఆర్ రద్దు, బెంకాప్ ధరలు ఓపెన్ రేట్ సాయంత్రం 5 గంటల వరకే. మన తర్వాత ధరలు బిల్లింగ్ లేదు, ఏది లేదు. దానికి అనుగుణంగానే నీ ఇష్టం, అది రైతు ఇష్టం. 2 రూపాయల 3 రూపాయల ఇంత ఇస్తా మైనస్ తీసుకోపో, లేకపోతే నీ మైనస్. అసలు మైనస్ వ్యవస్థనే లేదు. మైనస్ వ్యవస్థ లేకుండా ధరలు 5 గంటల వరకే నిర్ణయం చేసుకొని ఆ ధరల నిర్ణయానికి మనం ఈ కూరను అమ్ముకోవడానికి మనం సిద్ధంగా ఉంటాం. దానికే అంతిమ విజయం సాధించుకోవడానికి మేము వెళ్తాం, మీరు అందరూ మా అని ఉండాలి. మనం సాధించేది ఇంకా ముందుంది. ఒక 3 రోజుల్లో మీరు వాట్సాప్లో చూస్తున్నారు, రిప్లై ఇస్తారని వాట్సాప్ చూస్తున్నారు, ఏం జరుగుతుందని అన్ని చూస్తున్నారు. 2-3 రోజులనే మీకు మీ బలం చెప్తలేదు. స్టేట్ కదిలిందని, రాష్ట్రాన్ని కదిలింది. ఎక్కడ ఎవరు జరుగుతుంది, ఎవరు అవకతవకలు చేస్తున్నారు అనేది ఎక్కడ లేదన్న మీరు అన్నట్టు ఈ 2-3 వ్యవస్థలనే ఉంది. ఒకటి సిఎంఆర్ వ్యవస్థను వాళ్ళకి పరిష్కారంగా తయారు చేసుకున్నారు, అది మన కోసం కాదు. మారుమూల ప్రాంతాలకు తెలుపుతలేదు, సిఎంఆర్ వ్యవస్థ ద్వారా తెలుస్తారు అనేది ఒకటి పెట్టామని చెప్తున్నారు. అది ముమ్మాటికి మాకు తెలిసి చిన్న పారమాటకైతే తప్పు. ఖచ్చితంగా అందరికీ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, అందరికీ వాట్సాప్లో ఉన్నాయి, మెసేజ్ చేసుకుంటాం. ట్రేడర్లో ఒకటి మీకు 2-3 సమస్యలు జ్ఞానం ఈ లోకల్గా వచ్చేసి. ఒకటి సిఎంఆర్ మీద మైనస్, ఒక ట్రేడర్ టైంకు డబ్బులు ఇవ్వట్లేదు. ఏ ట్రేడర్ ఎంత మైనస్ పెడుతున్నాను మీరు మీకే తెలుపుతలేదు. ఇవన్నీ తెలవాలంటే ఏం చేయాలన్నా? ఏం చేయాలి? మనం అండర్వైజ్ ఉండాలి తెలవాల. నువ్వు పారుమారువా, నువ్వు పారుమారువా అని మీ పాప పక్క పక్క పోయి పాపం నీకే తెలవాలన్నప్పుడు మిమ్మల్ని విభజించి వాళ్ళు పాలిస్తారు. మీరంతా పుల్లలు, మనందరం పుల్లమే. పుల్లలు ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చి ఇప్పుడు వ్యవస్థ స్టార్ట్ చేసుకున్నాం. వ్యవస్థ గట్టిగా అయిన కదా, మన ఏం లేదు వాళ్ళ దగ్గర. ఏం చేయడం అన్న లాస్ అయినా? అవును, అక్కడ మార్కెట్లకు అంతే ఉందట, అందుకే లాస్ అయినా. అది ఒకటే తెలుసు మనకు. అది ఎవరు లాస్ అవుతుంది, ఎవరు లాస్ లాభపడుతుందని తెలుస్తలేదు. మనము 45 రోజుల నుంచి 50 రోజులు కష్టపడి కనీస రేటు మనకు రావాల్సిన రేటు చూసుకోకుండా మనం ఇలా మైనస్లో అమ్మేస్తున్నాం. ఒక మైనస్ అన్న చెప్పినట్టు మైనస్ లేక పెడతారు 40,000 రూపాయలు ఇచ్చినాయి అంటే ఆ 40,000 వణికించాడు కమిషన్ కదా, కమిషన్ ఇచ్చినట్టే కదా. దానికోసం మన గ్రూపులు అలా మొన్నటి నుంచి జరుగుతుంది. ఈ సిఎంఆర్ వ్యవస్థ రద్దు గురించి మేము ఎంత కొనడుతున్నాం మీకు తెలుసు. సిఎంఆర్ వ్యవస్థ అతి త్వరలో వితిన్ 1 వీక్లో సిఎంఆర్ క్యాన్సల్ ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మీ బలం మీకు చెప్తలేదు, మన బలం మాలకు చెప్తాం, మాకు చెప్తలేదు మన బలం. ఖచ్చితంగా సిఎంఆర్ క్యాన్సల్ చేస్తాం. వెంటా రేట్ని అనుసరించి మార్కెట్కి అనుగుణంగా అన్నగారు చెప్పినాడు, మన కోడి మన రేటు, మన కోడు మన రేటు అన్నట్టు ట్రేడర్లకు మనమే ఎంతకి ఇస్తాం. ఇవాళ మార్కెట్లో ఎన్ని కోళ్ళు ఉన్నాయి, మా ఫార్మర్ల దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నాయి, మేము ఎవరెవరు తీసేస్తాం అన్నది మనం డిక్లేర్ చేసుకొని, మన రేటు మనం డిక్లేర్ చేసుకొని ఆ రేటు ప్రకారమే అమ్ముతాం. ఖచ్చితంగా ఆ రేటు ప్రకారమే ఖచ్చితంగా అమ్ముతాం. అది రానున్న రోజుల్లో మీ అందరి వల్ల సాధ్యమవుతుంది. మీ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మాకు తెలిసినటువంటి 84 ఫార్మ్స్ అంటూ ఇంకా డబల్ ఉంటాయి. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో మేమందరం కష్టపడి 275 మంది రైతులను ఎక్కడ చేసినాం, 275 మంది మీతో కలిపి 275 మంది ఏకం చేసినాం. నా అంచనాకి ఇంకొక 100 వందల 20 ఉన్నారు, కొంత పెద్ద ఫార్మర్లు ఉన్నారన్న అన్న. ఈ విషయంగా కొంతమంది భయపడుతున్నారన్న, భయంలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఎలా మీటింగ్ పెట్టి మళ్ళా నెల మళ్ళీ సంవత్సరం దాకా రాకపోతే మాకు మా కంపెనీ దానియ్యాడు, వాడి పిల్లలు ఈ బాధ. మనం క్రెడిటర్లు ఉన్నాం, చాలా మటు క్రెడిటర్ ఉన్నాం. సో ఏంటంటే ఆ భయంలో మీరు ఉన్నారు, దయచేసి చెప్పారు. అక్కడ కూడా ఫార్మర్లు ఉన్నారు, వాళ్ళని కూడా మేము అతి త్వరలో కలిసి వాళ్ళని కూడా మన ఏకదానికి తీసుకొస్తాం. ఖచ్చితంగా అందరూ మా గొంతులు పోతున్నాయి అన్న. 3 రోజుల నుంచి వాస్తవంగా 12:30 దాకా మేము రాత్రి పడుకుంటాం, మా గొంతులు పోతున్నాయి. అందరికి సమానం చెప్తున్నాను, ఎనీ టైం మేము ఫోన్ ఆడడానికి సిద్ధం. మీకు కూడా చెప్పిన, మీకు ఏమైనా డౌట్స్ అన్న, అందరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ స్టేట్ ఫియర్ అనుకోవచ్చు, లేకుంటే నేను ముంగడ వాళ్ళు ఎందుకు అనుకోవచ్చు, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ నాకు చాలా సంతోషం అన్న, మీరు సిన్సియర్ ఫార్మర్స్. యాక్చువల్లీ ఏంటంటే మీరు చాలా సిన్సియర్ అన్న. చదువుకున్న చదువు ఏంటి, ఆయన చేస్తున్న వ్యవస్థ ఏంటి, ఆయన బాధలు ఏంటి, ఎంత ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా కొంచెం టైం ఉండే. నేను ఆయనతో అన్నదం పర్సనల్గా మాట్లాడతా, ఆయన అభిప్రాయాలు మాకు చాలా అవసరం అన్న. ఎంత కష్టపడాలి, అంత కష్టపోకండి. ఎలా అంటే ఒక గాంధీ తత్వంతో
ఆయన డబ్బులు దాచేసుకున్నాడు అనే చూడండి ఇంకొకటి ట్రైనర్ల విషయం అన్నకు బాగా ఇబ్బంది పెడుతుండేవాడు ఆ ట్రైనర్ ఒక ఇబ్బంది పెడితే నిన్న జరిగిన విషయం సందర్భంగా టీజర్ రెడ్డి గారు అమ్మతో చెప్తున్నాం ఒకటి నాలుగేళ్ల నుంచి ఒకడు కరీనా ఒక ట్రైనర్ తెక్కపోయాడు మీకు తెలుసు 60 లక్షల పేరు చెప్ప 60 లక్షల నుంచి 70 లక్షలు వేసి తెక్కపోయినాడు వాడు ఎక్కడ జరిగిందంటే అక్కడ జరిగింది ఖచ్చితంగా మేము యూనియన్ గట్టి ఉన్నాం కాబట్టి ట్రైనర్ భయపడ్డాడు వస్తుడు మా డబ్బులు మాకు అందరికి మేము అతి త్వరలో డబ్బులు అందరికి ఇచ్చేస్తున్నాం అది ఎట్లా సాధ్యమైనది యూనియన్ ద్వారా సాధ్యమైంది व्यवस्था मार्केट नूर कि नागरिक कोल नेक्स्ट मन दूनियन डाटा वस्तु खचिता मेमी अंदर की नचुद नचे अभिप्रया टाइम फोन आना इंटरदी का यूनिट उदा इधे यूनिट इप्ड याबे दयचे वाट्सअपी वाट्सअपी रिप्लाई रहा नीने तपेना अभिप्राइवे पदकोटे इंकोड़ा मुंगड़ी मैं सिरसिल ఖచ్చితంగా దేనికైనా కొట్లాడతాం తెగిస్తాం మా దగ్గర ధనస్ ఉంది కాకపోతే ఏంటంటే మమ్మల్ని ఒత్తుతున్న లోలో మీకు తెలుసు జరుగుతున్న అన్యాయం ఒక దళారి వ్యవస్థ ఆ దళారి వ్యవస్థ కూడా దళారి వ్యవస్థ అనుకుంటే ఈ రోజు అక్కడి నుంచే వస్తుంది కావచ్చు అనుకున్నా అది ఎక్కడ నుండి ఇక్కడనే ఉండదు మరిసేట్లు పార్కపై నేను మనోడు చెప్పిన మరిసేట్లది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏరు నరకాలంటే అందరం గట్టి కావాలి ఇదొకటి మీరు అందరూ ఖచ్చితంగా యూనిటీగా ఉంటామంటే ప్రతి నెల మీటింగ్ పెట్టుకోండి సమస్యలు చెప్పుకోండి లోకల్ ఇక్కడి నుంచి క్లియర్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా అన్ని సాల్వ్ అయితే అన్న మన డాటా తీసుకుందాం ఎవరెవరు చిక్స్ వేస్తున్నాం ఎవరెంత చిక్స్ ఏ రకంగా అమ్ముకోవాలి ఏ రోజు నాటి కోళ్ళు వస్తాయి ట్రేడర్లు వాళ్ళందరినీ కూడా నేను నిన్న ట్రేడర్లను కూడా ఇక్కడ కొంతమందితో నాకు పరిచయాలు ఉన్నాయి అన్న మా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది అన్న మా ట్రేడర్ మా ఫార్మర్ని బెదిరిస్తున్నాడు మీటింగ్ రాకుండా నేను డైరెక్ట్ మాట్లాడాను అన్న ఎవరు చెప్పినా ఎవరు చెప్తారా నా పేరు లేదు కానీ మా ఫార్మర్ అని బయటకు రాని అన్న మీ మాకు మీకైతే లాభం లేదు మా వాళ్ళకి ఏ లాభం లేదన్న లాభం గురించి నాకు తెలుసు లాభం లేదని మీకు 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 మాత్రం లాభం లేదన్న సరే మీ మాత్రం మీరు తీసుకుంటారు ఒకటి మా ఫార్మర్ బయటకు రాని అంటే అన్న మా వాళ్ళ ఏం లేదన్న మీరు ఎప్పుడు మీటింగ్ పెట్టాము మేము కూడా వస్తామన్న మాకు కూడా చికెన్ సమయంలో ప్రాబ్లం ఉన్నాయన్న మేము ఒకరు కాకపోతే ఒకరు మీరు ఇస్తున్న మైనస్ చూసి మేము కూడా మైనస్ వేస్తున్నామన్న మీరు 10 రూపాయల మైనస్ ఇస్తే నేను వాళ్ళ సీఎంఆర్ చికెన్ సమయంలో చూసుకుంటారు 5 రూపాయల మైనస్ అడిగేసరికి ఇవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కరికి 1 లక్ష 1 లక్ష ఆగుతున్నాయి సో మేము అన్న మీకు కూడా పేమెంట్ లేట్ అవుతుంది అంటే అన్న మాకు అర్థం అన్న మాకు అవన్నీ చెప్పకూడదు మాకు ఇచ్చే మా రేటు మాకు తీసుకోండి మీరు ప్లస్ వేసుకోండి మీరు సీఎంఆర్ ఇప్పుడు అనుసరిస్తున్నారు కదా రానున్న రోజుల్లో వెనకప్ రేట్లు వస్తాయి వెనకప్ రేట్ ప్రకారం మేము అమ్ముతాం మీరు ప్లస్ వేసుకోండి 5 రూపాయలు వేసుకుంటాం 6 రూపాయలు వేసుకుంటాం 10 రూపాయలు మీ ఇష్టం మీరు వసూలు చేసుకోరు వితిన్ టైంలో 3 డేస్ నుంచి 1 వీక్ లోపల పేమెంట్ మాకు రావాలి అస్తనే మేము ఇంకా రైతులు ముందుకోగలుగుతాం అని చెప్తే అన్న మేము మీటింగ్ పెట్టుకుంటామన్నా చేస్తామన్నా అని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది సెట్ అయిందంటే అందరూ సెట్ అవుతుంది ఇక సిరిసిల్ల అయితే ట్రేడర్లే లేరు మీకు తెలుసు అక్కడ కంపెనీ వ్యవస్థ నడుపుతుంది ఆ పేరు కంపెనీ నడుపుతున్నారు సిరిసిల్ల కాదు ట్రేడర్ లేదు జగిత్యాల కాదు ట్రేడర్ ఇంకో విషయం అన్న మిమ్మల్ని ఒకటి ఏంటంటే సిద్దిపేటకు పోతాము మేము కోళ్ళు ఇయ్యకపోతే ఇక్కడ మైనస్ ఇయ్యకపోతే సిద్దిపేట పోతాం అంటారు లేకుంటే వరంగల్ పోతాం అంటారు మరి నిన్న మొన్నట్టు ఏమైందంటే చికెన్ దాకా కోళ్ళు తెచ్చుకోవాలి కదా సిద్దిపేట నుంచి మన వాళ్ళు ఆపేరు కోళ్ళు ఉన్న 4-5 వారాల్లో కోళ్ళు ఆపేరు ఒక్క చికెన్ సెంటర్ లేదు మొన్న మొత్తం క్లోజ్ ఎవరు ఇస్తలేరు అందరూ ఆపేసారు ఏది ఇదేంటన్న 2-3 రోజుల్లో జరిగిన విజయమే కదా మనది ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న మీరెవ్వరూ డిసప్పాయింట్ అవసరం లేదు చాలా మట్టుకు మీకు మీ అభిప్రాయాలు చెప్పే అవకాశం మేము ఇస్తాం ఖచ్చితంగా ఒకటి మీరు యూనిటీగా ఉంటారా ఉండరా ప్రతి నెల మీట్ అవుతారా మాకు సపోర్ట్ చేయండి అంటే మాకు సపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా మీ వెంట ఉండి సీఎంఆర్ ఖచ్చితంగా రద్దు చేస్తాం ఈ సందర్భంగా మేము తెలియజేయాలంటే సీఎంఆర్ వ్యవస్థ అనేది మాకు వద్దు అది దాన్ని సాధించేంత వరకు ఎవరు విన్నా ఎవరు ఇయ్యకుండా ఎవరు లీడర్ ఇవ్వకుండా ఎక్కడికి వాళ్ళు అక్కడికి పోయి మేము సీఎంఆర్ ఖచ్చితంగా రద్దు చేస్తున్నాం వెనకప్ రేట్ను అనుసరిస్తున్నాం వెనకప్ రేట్ ప్రకారమే మన కోడి మన ధర అన్న ప్రకారంగా మేము మార్కెట్లోకి వస్తున్నాం చిక్స్ కూడా నాణ్యమైన చిక్స్ తీసుకుంటున్నాం అది మన యూనియన్ ద్వారా సాధ్యం ఖచ్చితంగా చిక్స్ కూడా నాణ్యమైన చిక్స్ తీసుకుంటాం క్వాలిటీ ఫీడ్ మెయింటైన్ చేస్తాం క్వాలిటీగా మీకు చికెన్ ఇస్తాం ఖచ్చితంగా మేము ఇచ్చేది ఎప్పుడు క్వాలిటీ చికెనే
కానీ కొన్ని కొన్ని కంపెనీలు వాళ్ళు చెప్పుకొని మైనస్లు అని కంపెనీలు మైనస్లు ఇస్తలేవన్నా మనల్ని చూసి వాళ్ళు మైనస్లు ఇస్తారు కంపెనీలు కూడా ఫోన్ చేస్తారు మీరు మీరు మైనస్ ఇస్తారు కాబట్టి మాకు ఓలువా అని అమ్మడాని అమ్మాయి అని భయానికి ఇస్తున్నావు అని చెప్తుంది అంటే ఎక్కడ పోతుంది నువ్వు ఇస్తున్నావు నేను నేను ఇస్తున్నాను మన దగ్గర యూనిటీ లేకనే కదా ఖచ్చితంగా ఒకటే విషయం మీరు ఖచ్చితంగా గ్రూప్ ఆడాలి యూనిటీగా ఉండండి కనీసం మీరు పర్సనల్ గా నాకు మెసేజ్ పెట్టినా ఓకే రాలేదన్న మాకు మేము మా సిసిల్ల జగిత్యాల కరీంనగర్ ఈ పెద్దపల్లి జిల్లా నుంచి 50 మంది వరకు వెళ్ళాం సీఎంఆర్ ద్వారా రద్దు చేయాలని చెప్పి వెళ్తే సాక్షాత్తు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు పౌల్ట్రీ రంగంలో ఆరితేరిన వ్యక్తి సీఎంఆర్ ద్వారంటే ఆయన కూడా ఆశ్చర్యపోయింది ఈ దళారులు ఆ విధంగా తను తయారు చేశారు సీఎంఆర్ ద్వారంటే ఏంటిదా బాగున్నాడు వివరంగా ఆయన వివరించి చెప్తే ఆనాడు విహెచ్ఎల్ ఆయనకు వెంటనే ఆనంద్ అని జనరల్ మేనేజర్ ఉన్నాడు ఆయనకు ఫోన్ చేసాడు ఇంతవరకు ఎవరు కూడా జిల్లాలో ఏ నాయకుడు కూడా ఫోన్ చేయలేదు మన బాధలు పంచుకునే నాయకుడు లేడు కరీంనగర్లో వారి ఎవరి స్వార్థం వారు పంచుకునే నాయకత్వం మనకు జిల్లా ఉమ్మడి నాయకత్వం ఉన్నది వాళ్ళకు మనం మనం ఎన్నుకున్నాం అది అవసరం అమ్మనకు వాళ్ళు పోతండలేం రా మా ఎంబడి రాండి మా బాధలు తీర్చులు అని చెప్పి మేము ఆదుకుంటా అని చెప్పి వెంటనే ఫోన్ చేసిండు యంత్రాంగం అప్పుడు కానీ లేదు ఆ విషయం ఇంకొకటి చెప్పాలని చెప్తున్నాను.